నేను ఇందాక నుంచి గమనిస్తున్నాను, నేను మాట్లాడుతుంటే ఎందుకు తలదించుకొని మాట్లాడుతున్నావు? నేను మార్నింగ్ 2 ఇడ్లీ తిన్నా. అయితే ఏంటి? నీ మామ చేత ఈ బైక్ వచ్చే లాగుని. ఓ తీరిని అలాగే. ఓ నీ లేపకపోడు గాంగలవాణి, లేపకపోతే ఏందనుకున్నావు? అయ్యవ్వ దూరం ఉండి, అత్తమామ దూరం ఉంటే గప్పుడు ఏర్పడుతుంది నీ సంగతి. లేపకపోతే అయిపోద్దా? అట్లే అనుకుంటున్నావా? లేపకపోతా ఎన్ని ఉంటాయి అనుకున్నావు? భరించుకునుడు. మరి ఏం చేయాలి? మంది మాటలు పట్టుకుంటే మార్వనం పోతే నువ్వు గుళ్ళే అనే సల్లే. చిన్నగా మెల్లగా జాబు చేసుకుంటే వాళ్ళ అమ్మా నాన్న నొప్పిస్తా, ఆ పిల్లల్ని నీకు చేస్తా. కానీ ఆగం కాకు, అయేష పడకు, ఉరుకులు ఆడద్దు. నువ్వు రాంగా కుక్కలు వెంబడి పడ్డా పిల్లకి అంతా ఏంటిది? మీ ఊర్లో ఏంది ఇది వేసుకుని అందరు కుక్కలు పడ్డా అనుకుంటారా? ఫ్యాషన్ ఇది. ఏం పాసెను పాసెను గా ఇంటికి అన్ని తెల్లవాడ్డాయి. నీ వయసు ఎంత ఉంటుంది ఇప్పుడు? 22. ఇంటికి తెల్లవాడ్డాయి అంత ఘోరం టాకు మూసుకున్నావు. ఊరేం టాకు కాదు, దీన్ని హైలైట్స్ అంటారు. ఇది కూడా ఫ్యాషనే, మా ఊర్లో ఇట్లనే వేసుకుంటారు. ఏం ఫ్యాషన్ బిడ్డ, ఏం ఫ్యాషన్ అయినా వాటికి గీ 22 ఏళ్ళకి ఫ్యాషన్ చేస్తారా ఎక్కడన్నా? మన నీ వయసులో వేసుకోవాలి అనే ఫ్యాషన్ ఇంకెప్పుడు వేసుకుంటా? ఐ లవ్ యూ ప్రియా. నువ్వు లేకుండా నేను బతకలేను ప్రియా. నీకోసం ఏమైనా చేస్తా ప్రియా. నీకు డైమండ్ రింగ్ కూడా కొన్నా ప్రియా. అవునా? ఎక్కడ ఉంది? యాక్షన్! తొంగి చూడు, తొంగి చూడు, పైకి పైకి కాళ్ళతో నీ చూడు, అడిటు తలకాయ అడిటు అడిదిక్కే మొగలుతుకని అవుకోరిగా. ఓ బాబా అపోరే మరి. అలా ఖాళీ కూర్చునే బదులు ఏమన్నా రాసుకోవచ్చు కదా. నువ్వు ఫోన్ పట్టుడు, ఆ పోరుతో మాట్లాడు, ఈ పోరుతో మాట్లాడు, ఏదో నిజం బాధ అంటావు. నువ్వు చదువుకోని గిట్ట పేలి కావాలి గాని కొడుక బొక్క నిరుకొట్టి రోట్లేసి దంచుతా కొడుక ఏమనుకుంటున్నావు గాని నువ్వు? నాకు వయ్యావా, నేను తాగుత చిక్క ఉంది నాకు పోయి కుర్చీ ఇరినట్టుంది కదా, చెప్తే 2 తీసుకొస్తా కదా హైదరాబాద్ నుంచి. అరే దానికి ఎందుకు రా కుర్చీలు, తెత్తే 3 రోజులు ముక్కలు చేస్తుంది, అవసరమా దానికి తెచ్చడు? కుక్క పాడగారు నీకు అస్సలు ఇచ్చేది మారని లేదు. మరి మా చిన్న తాతల బిడ్డ ఉన్నది చేసుకుంటావు పెళ్లి? ఇప్పుడే జాబ్ వచ్చింది, అప్పుడే పెళ్ళిందమ్మా. ఒక 1 ఇయర్ తర్వాత చేసుకుంటా, ఇప్పుడే వద్దు. గంగవ్వ నాకు మాట్లాడ, నేను చేసుకుంటా పెళ్లి. నీకు నౌకర్లేదు మంది లేదు, నీకెవడిస్తారా పిల్లలు? ఇదంతా కాదురా భయ్, నీ నవ్వులు అర్థం చేసుకోరు. ఏజెంట్తో మొత్తం మాట్లాడినా, ఇంకో పాస్పోర్టు బ్యాగు చక్కగా తుపేనాడు. పాలిచ్చే జీవేది? ఆవు సార్. గుడ్డిచ్చే జీవేది? కోడి సార్. ఈ పాలు గుడ్డు రెండు ఇచ్చే జీవేది రా చెప్పండి? అంగన్వాడీ టీచర్ సార్. జిట్టు ఉంటుంది బిడ్డ, జిట్టు తీసేస్తా కానీ నువ్వు ఆడే ఉండు, నేను ఇంట్లో పోయేస్తా. సార్ తీ జల్దీ తీ. కుక్క జిట్టి, నక్క జిట్టి, ఇరుగు జిట్టి, బయట జిట్టి, బాదర్ జిట్టి, మంచి వాళ్ళు. అయ్యా నేను ఏమే తీసావే? మిరపకాయతో
ఇంకొకసారి చేస్తే నేను చచ్చేటట్టున్నా. ఒక్కొక్కసారి తిప్పితే నేను చచ్చేటట్టున్నా. నీ అమ్మమ్మ నీకు దండం పెట్టా. సంక్రాంతి వస్తుంది, పీడ ముగ్గులు వేస్తుడు ఉన్నాయి, ప్రైజులు వస్తాయి మనకు. సత్తుడన్న పెట్టాం, సకినాలు చేసుకుంటాం, గారెలు చేసుకుంటాం, అర్చలు చేసుకుంటాం. ఇక వారం రోజుల పండుగ ఉంది, సత్తుడన్న పెట్టకు. నేను రావచ్చా? ఐ లవ్ యూ మేడం. ఉండు, మా అమ్మకి చెప్తా. మీ అమ్మకి కాదు, నీకే. మీ అమ్మకి పెళ్ళి అయిపోయిందిగా. వినవే బరే పిల్లా, వినవే బరే పిల్లా, ఇన్నావా బరే పిల్లా, ఇన్నావా బరే పిల్లా, వినవే బరే పిల్లా, నేనే నా ఎదుగొల్ల.